వాతావరణం కూడా ఇక్కడ ఒకసారి మనం పూర్తిగా ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం మబ్బు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సభావేదిక సమీపంలోని అత్యంత సమీపంలో మేఘావృతమై మొత్తం ఆకాశం అంతా కూడా నీలి మబ్బులు కమ్ముకున్నాయి. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే వాతావరణం అంతా కూడా చల్లబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి అయితే ఒక్కసారిగా కేవలం ఒక అరగంట వ్యవధిలో ఈ వాతావరణంలో అనేక వాతావరణంలో మార్పు అయితే కనిపించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కొంచెం ఈ ప్రజలైతే కూడా కొంచెం ఉపశమనం పొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూడా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా మన సుదూరంగా ఒకసారి మేఘావృతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఈ సభావేదిక వద్ద మొత్తం వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడింది. అయితే ఇది కొంత ఉపశమనం అయినప్పటికీ కూడా ఇక్కడ ఎంతసేపు కూడా తీవ్ర ఉక్కపోతతో వేడిమితో అత్యంత వేడిగాలతో తీవ్ర సతమతమైనటువంటి ఈ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కొంచెం ఉపశమనం పొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది వర్షానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా లేదన్నది వేచి చూడని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మేఘావృతమైన పరిస్థితిని చూస్తే ఈ వర్షం కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈదురుగాలు కూడా వీస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కార్యకర్తలందరికీ కూడా దాహం తీర్చేందుకు ఇక్కడ ప్రత్యేక వాహనాల్లో వాటర్ బాటిల్స్ని అయితే లారీల్లో తీసుకొచ్చి కార్యకర్తలకు తాగునీటి సదుపాయాన్ని నిర్వాహకులు సమకూర్చారు. అదేవిధంగా ఒకసారి మనం ఆకాశంలో చూసినట్లయితే మొత్తం ఈదురుగాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మేఘావృతమై ఎక్కడికక్కడే కూడా ఇక్కడ వర్షం పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీంతో దుమ్ములేస్తుంది. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. గాలి కూడా చాలా తీవ్రతరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం తుమ్ము మొత్తం ఒక్కసారిగా లేచింది. అదేవిధంగా మొత్తం కొంచెం చాలా గట్టిగా గాలి వేయడం అయితే కనిపిస్తుంది. పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎదురుగాలు ఇప్పుడే స్టార్ట్ అయింది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడే గాలి లేస్తుండడంతో మొత్తం ఈ బెలూన్స్ అవి కూడా కొంచెం ఇబ్బందికరంగా గాలిలో అటు ఇటు కదులుతూ కింద పడే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వేదిక వద్ద కూడా కొన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈదురుగాలు బలమైన ఈదురుగాలు వేయడం, అదేవిధంగా ఈ సుమారు 60 ఎకరాల ప్రాంతంలో ఇసుక మొత్తం దుమ్ము మొత్తం లేచిపోవడం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. అయితే వర్షం పడకుండా కేవలం గాలితోటే ఈ వాతావరణం సరిపెట్టుకుంటే సభ పూర్తి సజావుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి.